హాయ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు రావుగారి గార్డెన్ నుంచి మళ్ళా సొరకాయ కోసి దాంతో బోండా చేస్తామని ప్లాను చేసి తింటాం మళ్ళా మామూలుగానే. మీకు చూపిస్తాము, మీకు చూపిస్తాం చేసేదంతా. ఇది మా గార్డెన్ సొరకాయ. దీన్ని ఎప్పుడు చేస్తాము, ఇంత చేస్తాము లేదో తెలియదు, సగమే చేస్తామనుకుంటా. ఇది చేస్తే సగం చేసి అంతా చేస్తే హోల్ నైట్ సరిపోతుంది, కాబట్టి సగం చేసుకొని ఎంజాయ్ చేద్దాం. మంట కూడా రెడీ అవుతుంది, దాంతోపాటు కొంచెం పులిసిన పెరుగు కూడా వేసుకోవాలి. సొరకాయ తురిమేసాము, ఇప్పుడు కొంచెం కొంచెం తప్పుకుంటాము. కొంచెం ఒక స్పూను పెరుగు వేసుకోవాలి కొద్దిగా, ఇది ఎందుకంటే పులుపు. అండ్ కొంచెం జీలకర్ర, మంట బాగా వస్తుంది కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొంచెము కాస్ట్ ఫైనల్లీ 4-5 వాయిల్ అయినాయి పొయ్యిలో ఇవి. సో 2 వాయిల్ తినేసాము. సో బాగా క్రిస్పీగా బాగున్నాయి అన్నమాట, చాలా టేస్టీగా. సో బోండాలాగా బాగా క్రిస్పీగా ఉంది. సో మనం ముందుగా పుల్లటి పెరుగు వేసుకుంటే ఇంకా టేస్టీగా బాగా వస్తుంది. మా పెరుగు బాగా పులిసింది, బాగా పులిసిన పెరుగు వేసుకుని 2 వాయిలు అయ్యాయి. ఇది 3వ వాయి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి, చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఇప్పుడు కామెంట్ల ద్వారా చెప్పండి మీకు ఏమైనా కుదిరితే.